ओम नमो नारायणाय ओम नमः शिवाय श्रीमात्रे नमः। भारतीय सनातन संस्कृति संप्रदाय मनं पाटించవలసిన मुख्य विधि निद्र నుంచి లేవగానే కాళ్ళు భూమి మీద పెట్టేటప్పుడు ఈ 10 వేళ్ళు కూడాను భూమిని తాకించి అమ్మా భూమాత అనుగ్రహించు అని చెప్పేసి ఆ తల్లికి కృతజ్ఞతలు తెలిపే మనం కాళ్ళు భూమి మీద పెట్టి నమస్కారం చేసి ఉత్తర దిశగా నడవాలి। ఇలా ఉత్తర దిశగా నడిచిన పెదప प्रकृति चूड़ाली अंटे आकुपच्च रंगु कलिगिनटुवंटि गड्डिनी लेक चेट्लनु चूसिनट्लयिते आ रोजंता विजय सिद्धि मीकु लभ्यपडुतुंदि। एंदुचेतंटे प्रकृति परमात्मा बल्ले बल्ले अंदालु सृष्टिंचावु अंटू కీర్తించారు మహాన్ భావులు। కాబట్టి ఈ అందాల్ని సృష్టించిన పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుతూ మనం ప్రకృతిని చూసి నమస్కారం చేయాలి తప్ప మరి ఏ ఇతర వస్తువులని చూడకూడదు। నిద్ర నుంచి లేవగానే ప్రకృతి సౌందర్యాన్ని చూడాలి। ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది। ఇంకొక ముఖ్య విషయం ఉంది, మన నిద్రపోయే ముందే తల కింద మంచం కింద రాగి చెంబులో నీళ్లు పోసుకొని మన బంగారపు ఉంగరాన్ని ఆ రాగి చెంబులో పడవేసి నమస్కారం చేసి నిద్రపోయి లేచిన వెంటనే మన పాదాలు భూమి మీద పెట్టేటప్పుడు భూమాతకు నమస్కారం చేసిన తరువాత ఆ రాగి చెంబులో ఉన్న బంగారపు ఉంగరాన్ని మన చేతికి తగిలించుకొని ఆ నీటిని మనం కళ్ళకద్దుకొని గనక చెట్ల మీద గనక బయట పారబోసినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ ప్రవేశిస్తుంది। ఇది చాలా గొప్ప విషయం అండి। దీని ఆచరించిన వారంతా అదృష్టవంతులుగానే జీవితాన్ని గడుపుతున్నారు। అంతే కాదు, రాగి చెంబులో నీటిని తెల్లవారు జామున 3:30 దగ్గర నుంచి 4 గంటల ప్రాంతంలో గనక తాగినట్లయితే నేను బయట పారబోయలేనండి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి కరెక్ట్‌గా 3:30కే లేవాలి, గంట కొట్టినట్టుగా। అది ఋషి సమయం అంటారు। ఋషులంతా కూడాను నదీ తీర ప్రాంతానికి వెళ్లి స్నానాలు ఆచరించేటువంటి చక్కటి కాలం అన్నమాట। 3:30 దగ్గర నుంచి 4 గంటలు ఆ సమయంలో గనక మనం రాగి జంబులో నీరు తాగితే దేదీప్యవంతమైన శక్తి మన శరీరానికి వచ్చి శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు జలుబు చేయటం తుమ్ములు ఇట్లాంటివి రానే రావు అని చెప్పేసి శాస్త్ర పరిజ్ఞానం తెలియజేస్తుంది। దీన్ని పాటించి తరిద్దామా। మరి మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం। సర్వే జనా సుఖినో భవంతు।